ఇక ఏపీలో శాసనమండలి రద్దుతో కేబినెట్లోని ఇద్దరు మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పదవులు కోల్పోతున్నారు. కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి నివేదిక అందించి అధికారికంగా తుది ఆమోదముద్ర పడిన తర్వాత మాత్రమే మండలి రద్దు నిర్ణయం అమల్లోకి వస్తుంది. తుది ఆమోదం పొందే వరకు సాంకేతికంగా మండలిలోని సభ్యులంతా ఎమ్మెల్సీలుగా కొనసాగుతారు. మంత్రులుగా ఉన్న సుభాష్ బోస్, మోపిదేవి సైతం తుది నిర్ణయం వచ్చే వరకు కూడా మంత్రివర్గంలోనే కొనసాగే అవకాశం ఉన్న నైతికతను దృష్టిలో పెట్టుకుని వారిద్దరూ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలిసింది. అయితే సీఎం జగన్ సూచనల మేరకు వారు వ్యవహరించనున్నారు. ప్రస్తుతం మండలిలో వైసీపీల నుండి ఇద్దరు మంత్రులతో పాటు మరో 7 సభ్యులు ఉన్నారు. వీరందరికీ పార్టీ నేతలు ముందుగానే సమాచారం ఇచ్చారు. వారికి ప్రత్యామ్నాయంగా తగిన గుర్తింపు దక్కే విధంగా కూడా చూసుకుంటామని సీఎం మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు అందిస్తారు. సుబ్బారావు, థ్యాంక్ యూ రంజిత్. రాష్ట్ర శాసనమండలి రద్దు అనివార్యంగా బిల్లు ముందుకు వెళ్తుంది. ఈ రోజున ఉదయం రాష్ట్ర మంత్రి సమావేశంలో రాష్ట్ర శాసనమండలి చేస్తూ కేబినెట్ ఆమోదించింది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర శాసనసభ కూడా ప్రారంభమైంది. ఈ రోజు మధ్యాహ్నం సమయానికి రాష్ట్ర శాసనసభలో మంత్రులకు తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తామని, దీంతో ఎవరైతే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనమండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారో వారందరి పదవులు కూడా సహజంగానే కోల్పోయేటువంటి పరిస్థితి. శాసనమండలిలో మొత్తం 9 ఎమ్మెల్సీలు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టుకుంటే 9 ఇద్దరు మంత్రి పదవుల్లో ఉన్నారు. మోపిదేవి వెంకటరమణ మరియు పిల్లి సుభాష్ చంద్రబోస్. పిల్లి సుభాష్ చంద్రబోస్కి రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదా కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ముఖ్యంగా ఇద్దరు నేతలు కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మోపిదేవి వెంకటరమణ పరిస్థితి అయితే కనుక ఏదైతే కొన్ని కేసులలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అదే కేసుల్లో మరో నిందితులు కూడా మోపిదేవి వెంకటరమణ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దీంతో మోపిదేవికి ఎమ్మెల్సీగా శాసనసభ్యుడిగా ఓడిపోయినప్పుడు కూడా వెంటనే ఎమ్మెల్సీ పదవికి రాష్ట్ర మంత్రులకు తీసినటువంటి నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలో శాసనమండలి రద్దు అవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తుంది కాబట్టి ఇక మేము శాసనమండలిలో ఉంటూ శాసనమండలి నుంచి మంత్రులుగా ప్రాతినిధ్యం వహించడం మాత్రం కూడా గౌరవనీయంగా ఉన్నటువంటి కోణంలోనే ఆ నేతలు ఇద్దరు కూడా రాజీనామాకు సిద్ధపడుతున్నట్టుగా సమాచారం వస్తా ఉంది. అయితే రాజీనామా ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ఇప్పటికిప్పుడు అవసరం లేనటువంటి కోణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే శాసనమండలి రద్దు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత అది పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్ లో ఆమోదం పొందిన తర్వాత ఆ కేంద్ర హోంశాఖకి వెళ్ళి హోంశాఖ నుంచి అది రాష్ట్రపతికి వెళ్ళి రాష్ట్రపతి ఆమోదం పత్రం వేసిన తర్వాత మాత్రమే శాసనమండలి సభ్యులందరూ కూడా తమ పదవులను కోల్పోతారు. అప్పటి వరకు కూడా సహజంగానే ఎమ్మెల్సీలుగానే వాళ్ళకి గుర్తింపు గౌరవం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు వేచి చూడాలా లేదంటే ఇప్పుడే రాజీనామా చేయాలనేటువంటి విషయం కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో చర్చ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తాము రాజీనామా చేసిన సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియజేశారు. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వారి రాజీనామాను ఇప్పుడే కోరతారా లేదంటే తర్వాత కోరతారా అనేది మాత్రం మనం వేచి చూసే పరిస్థితి చూస్తా ఉంది. మరోపక్క మిగిలినటువంటి 7 శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాజీనామాలకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి చూస్తా ఉంది. ఎవరైతే శాసనసభలో శాసన మండలిలో ప్రాతినిధ్యం కోల్పోతున్నారో వారందరికీ కూడా సముచితమైనటువంటి పదవులు ఇవ్వడం ద్వారా రాజకీయ ప్రాధాన్యత ఖచ్చితంగా కూడా పెంచుతామనేటువంటి హామీని కూడా ప్రభుత్వం చూస్తున్న నేపథ్యం ఉంది. దీంతో శాసన మండలిలో ఉన్నటువంటి అధికార పార్టీ సభ్యులందరూ కూడా కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా తమకు తిరిగి ప్రత్యామ్నాయం ఇస్తారన్నటువంటి నేపథ్యంలో కొంత సానుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మంత్రుల రాజీనామాలు ఇప్పుడు చేస్తారా లేదంటే మంత్రి మండలి ఆమోదించిన కేంద్ర రాష్ట్రపతి ఆమోదించిన చేస్తారని మొత్తం మనం వేచి చూసే పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ సుబ్బారావు.